Hi friends, please subscribe to Amaravati Media and press the bell icon for more latest updates. విశాఖలో మీరు నిన్న మాట్లాడిన మాటలు కొంచెం హీట్ పెట్టిస్తున్నాయి. ఏంటి హీట్? అదే పాదయాత్రనే నేను 5 నిమిషాలు చాలు మేము తలుచుకుంటే అనే మాటనే రాజకీయ పార్టీ నేను కట్టుబడున్నాను. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి కూడా వాక్ స్వాతంత్రం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చారు. వారు స్వేచ్ఛగా వారు తాలూకు అభిప్రాయం చెప్పుకునే అంశం అవకాశాన్ని ఇచ్చారు. అవకాశం ఇచ్చారు కదా అని చెప్పని ఇంకోరికి తాలూకా హృదయాన్ని బాధపెట్టేటట్లు ఇంకోరికి వచ్చి ఇబ్బంది కలిగించేటట్లు ఆ కార్యక్రమం చేయడం అనేది ఆ ధర్మం కాదు. నాకు ఇది కావాలని అనొచ్చు కానీ విశాఖపట్నంలో జడ్జిగుడి క్యాపిటల్ కడతారంటే మీరు అక్కడ కట్టడానికి వీల్లేదని మా ఊరు వచ్చి ఆ ప్రాంతం వచ్చి ఆ ప్రాంత ప్రజల కంటే ఆ ప్రాంత ప్రజలు వచ్చి ఎందుకు ఊరుకుంటారు? అయితే అయినప్పటికీ కూడా ప్రభుత్వంలో భాగస్వామిగా ఒక బాధ్యత గల వ్యక్తిగా ఇలాంటి మంచి సాంప్రదాయాలు కాదు, ఇలాంటి వ్యాపారాలు మంచిది సాంప్రదాయం కాదు, ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదు, కాబట్టే దీన్ని మేము అంటున్నాము. మీ తాలూకా తత్వాన్ని మార్చుకోండి. ఆ జరుగుతున్న యాత్ర అది రైతుల పాదయాత్ర లేకపోతే రైలు రియల్ ఎస్టేట్ తాలూకా యాత్ర లేకపోతే తెలుగుదేశం పార్టీ ముసుగులో రైతుల ఈ ముసుగులో తెలుగుదేశం పార్టీ చేస్తున్న యాత్ర అనేది నిర్ధారించుకోండి అని చెప్పాను. ఇది వాస్తవం. ఇటు పుట్టింది నిజం చెప్పింది, అది అబద్ధమే కాదే. ఇది అబద్ధమని ఎవరు అన్నారు? నేను ఆ మాట కట్టుబడి ఉన్నాను. ఎస్, మంత్రిగా ఉండబట్టి చెప్పాను. ఏమని, ప్రజాస్వామ్యం ప్రతి వారికి హక్కు ఉంది కాబట్టి ఇది దీన్ని చేయాలి కానీ అలాంటి వ్యవస్థతో మనం వ్యవస్థను కాపాడుకోవాలి. అలాంటి హార్ష పదాల్లో ఆ మాటలు ఆడకూడదు. దయచేసి సైమల్టేనియస్గా వాళ్ళు కూడా గుర్తుంచుకోవాలి. అగ్రిమెంట్ ఏమైంది? మీరు ల్యాండ్ పూలింగ్లో భూములు ఇచ్చారు. ల్యాండ్ పూలింగ్లో భూములు ఇవ్వడం అనేది ఈ ఒకసారి వచ్చిన పద్ధతి కాదు కదా, అనాదిగా వస్తుంది. ల్యాండ్ పూలింగ్లో ఇచ్చింది వైజాగ్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ 2004లోనే ల్యాండ్ పూలింగ్ చేసింది. అయితే అదంతా సాక్రిఫైస్ చేసామంటే ఎలాగా? కాదండి, పోలవరం ప్రాజెక్ట్కి వచ్చి ల్యాండ్ పూలింగ్ చేసింది సాక్రిఫైస్. లేదు దాగాజన్ సాగర్ కట్టింది సాక్రిఫైస్. ఎందుకు? రైతులకి మామూలు కాంపెన్సేషన్ ఇస్తున్నాం కానీ ఇక్కడ అలక్కాదు కదా. రకరకాల కాంపెన్సేషన్ ఇచ్చారు. దాంట్లో కూడా దళారులు ఉన్నారు, దాంట్లో కూడా బినామీలు ఉన్నారు, దాంట్లో కూడా ఇవన్నీ ఆనాటి ప్రభుత్వంలో పెద్దలు అందులో ఇన్వాల్వ్ అయ్యారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు. దానికి వచ్చి పెద్ద ఎత్తున చెప్పుకోండి. మీకు మాకే అభ్యంతరం లేదు. మీరు దానికి ఏ భాష పెట్టుకుంటారో ఏం పెట్టుకుంటారో పెట్టుకోండి, మాకు అభ్యంతరం లేదు. ప్రభుత్వ విధానం ఈ రాష్ట్రంలో 26 జిల్లాలు అభివృద్ధి చెందాలని, ఈ రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మందికి కూడా మేలు జరగాలని మా ప్రభుత్వ విధానం ఇది. ఆ విధానం ప్రకారం ప్రభుత్వం వెళ్తుంది. ఇంకోటి, ఇవాళ ఏదైతే రైతులతో ప్రభుత్వం ఒప్పందం చేసిందో, ఆనాటి ప్రభుత్వం ఒప్పందం చేసిందో, చంద్రబాబు నాయుడు అండుకో ఏదైతే ఒప్పందం చేసిందో, ఒప్పందాన్ని ఏమైనా బీచేయమా? ఈ ప్రభుత్వం ఒప్పందాన్ని కాదని దాన్ని ఏమైనా తెలుగుదోసామా? వాళ్ళకి ఇస్తున్న యాన్యుటీ ఇస్తున్నాము, వాళ్ళకి ఇస్తున్న పెన్షన్ ఇస్తున్నాము, వాళ్ళకి ఇస్తున్న ఆ ప్లాట్ఫామ్ డెవలప్ చేసి ఇవ్వడానికి ప్రభుత్వం తయారుగా ఉంది. ఆ కార్యక్రమం మొదలు పెడుతుంది, అవన్నీ చేస్తుంది. ఇంకేమొచ్చిందో వాళ్ళకి ఇబ్బంది? బాధ్యతగా మాట్లాడాను. ప్రభుత్వంలో ఉన్న వ్యక్తిని కాబట్టే ప్రభుత్వం అడిడాక వంటిది వస్తున్న ప్రతిపక్షాన్ని ముళ్ళు లాంటి వాళ్ళు అరిటాకు ముళ్ళు మీద పడినా అరిటాకు వెళ్ళి అరిటాకే నష్టం కాబట్టి చాలా మనం సమన్వయం పాటించాలి. కానీ సైమల్టేనియస్గా దీన్ని అలసత్వం అనుకుంటే ఇది ప్రమాదం. ఈ ప్రాంతం నష్టపోతాము, ఇంకా పేదరికంతో ముగ్గుతాము. స్వాతంత్రం వచ్చిందో లెక్కలు తీయండి. పరకాప్ట వచ్చి ఉత్తరాంధ్ర ప్రాంతమే పరకాప్ట వచ్చి ఇన్కమ్ తక్కువ, జీడిపి తక్కువ, అక్షరాస్యత తక్కువ. లేదు హెల్త్ పాయింట్ చూసుకుంటే ఎక్కువ మంది జబ్బులతోని జ్వరాలతోని ఉండే వాళ్ళు వచ్చి ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి ఉన్నారు. ఏ పారామీటర్ ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఎక్కువ ఉంది? ఆ ప్రాంతం అభివృద్ధి చెందకూడదండి ఎలాగా? ఏ విధంగా? నాకు అర్థమవుతుంది విషయం. ఇంకోటి, జాతీయ సంపద అంతలా 109,000 కోట్ల రూపాయలు
ఎస్టిమేట్ మొన్న ఇస్తే 5 సంవత్సరాలు కింద ఎంత అవుద్ది? 5 లక్షల కోట్లు అవుద్ది. 5 లక్షల కోట్లు జాతీయ సమ్మ తీసుకెళ్ళి ఆ మట్టిలో పోస్తే 10 వేల కోట్లతో వచ్చి బ్రహ్మాండమైన బొంబాయి కట్టాలు తిన్నే రాజధాని వచ్చి అక్కడ తయారవుతుంటుంటే దాని నుంచి వచ్చి అంత అంత ఆదాయం రాష్ట్రానికి పెరుగుతుంది. ఆ సంపద అంతా రాష్ట్రానికి ఉండపోతే వ్యక్తులకు వెళ్తుందా అని ఆలోచన చేసుకోవాలి. దేనికోసం అర్థం అంటుంది. ఇక అక్కడ ఏమైనా రాజధాని వద్దానమ్మా, ఎలాగో లెజిస్లేటివ్ క్యాపిటల్ ఇక్కడ ఉంది కదా, దానికి మీ వ్యతిరేకం కాదు కదా, మేము అడుగుతుంది ఆ ప్రాంతానికి సంబంధించిన ఆ ప్రాంతంలో కూడా అభివృద్ధి చెందాలని, రాయలసీమ ప్రాంతం కూడా అభివృద్ధి చెందాలని, కృష్ణా జిల్లా కూడా అభివృద్ధి చెందాలని, అలాగే పశ్చిమ గోదావరి జిల్లా కూడా అభివృద్ధి చెందాలని, తూర్పు గోదావరి జిల్లా కూడా అభివృద్ధి చెందాలని మేము అడుగుతుంది. అది అది తప్పండి. అలాగా 20 జిల్లాలు ప్రభుత్వం ఉన్నాం కాబట్టి చెప్తున్నాం. ఎవరో ఒక్క భాషను చేసుకుని ఓ 2-3 టీవీలు వచ్చి దాన్ని ఏదో అటు ఇటు మార్చుకుంటే నేను దాని గురించి అది ఆ తాటాకు తప్పులకు బెదిరే మనుషులు కాదు మేము. అవన్నీ ఆ ప్రాంత ప్రజలతో వచ్చి మీ టీవీలు మీ పత్రికలు బతికి ఆ ప్రాంత ప్రజల మీద వచ్చి మీరు వచ్చి వ్యాపారాలు చేసుకొని మీ టీవీ వ్యాపారాలు చేసుకొని అటు ప్రజలను వచ్చి అన్యాయం చేయడానికి వచ్చి మీరు చేస్తూ చూస్తూ ఊరుకోమంటారా? చూస్తూ ఊరుకోవాలా చెప్పండి. ధర్మ అది అన్నమాట. అది 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 అన్నారు బాగుంది. ఆ మాత్రం నేను మంత్రిగా ఉన్నాను కాబట్టి ఆ ప్రాంతానికి కానీ లేదు విజయనగరం జిల్లాకి కానీ ఏమైనా కొద్దిగానే చూడడానికి ఆయన వస్తే వచ్చింది. విశాఖపట్నంలో 2004లో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అయిన తర్వాత ఎస్సీజెడ్ వచ్చింది, అక్కడ ఫార్మాసిటీ వచ్చింది, అక్కడ లేదా ఐటీ అప్పుడు వచ్చి తీసుకొచ్చింది. అప్పుడు తీసుకొచ్చాం బ్రాండింగ్స్ అనే సంస్థ, రాష్ట్రంలోనే అత్యధిక ఎంప్లాయ్మెంట్ జనరేట్స్ సంస్థ మరి ముఖ్యమంత్రి రాజశేఖర్ గారు ఉన్నప్పుడే వచ్చింది. ఇవన్నీ కాదా మేము చేయలేదా? మా విజయనగరం తాలూకా రూపురేఖలు మారేమంటే పోలవరం మా తోటపల్లి ప్రాజెక్టు వచ్చి ప్రారంభించామంటే ఎవరి కాలంలో చేశాము? మేము కాదా? రమ్మనండి, చెప్పనండి. విజయనగరానికి వచ్చి విద్యానగరంగా తయారీ పేరు ఉంది. దానికి వచ్చి యూనివర్సిటీ తీసుకొచ్చిన, మెడికల్ కాలేజ్ తీసుకొచ్చిన, ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకొచ్చిన మేమేం చేస్తాం? ఎస్ కాదండి, ఎలాగొద్ది చెప్పండి. చేస్తాం ఇంకా అంతకుముందు ఉన్న పెద్దలు కూడా మాలాగే చేస్తుంటే ఈపాటికి అక్కడ వెళ్ళిపోతాను లేకపోతే అనేది నా బాధ, నా ఆవేదన. అది నేను చెప్పింది. అది తప్పండి. అలాగా తర్వాత చెప్పండి. తర్వాత చెప్పి సమయం వచ్చి చెప్తుంటాం. అది చెప్పాలండి. ముందు మీకు చెప్పి మీకు ఇచ్చి దానికి వచ్చి మళ్ళీ ఒక కళ ఏది ఒక కథలు అల్లుకొని ఉండవి లేనట్టు లేని ఉన్నట్టు అదే పరికొంది ఉన్న మా చూడు ఎలా చూస్తున్నాడు బ్రదర్ ఏబిఎన్ బ్రదర్ చూడు ఎలా చూస్తున్నాడు అలాగా అవన్నీ ఎందుకు మాకు మా ఆలోచనలు మాకు ఉన్నాయి. నువ్వు ఇక్కడ తలుచుకుంటే 5 నిమిషాలు రోడ్డు మీకు వెళ్ళగా ఏ విధంగా వెళ్తావు చెప్పు. ఇక్కడ వెళ్తావు పెట్టి మరి అలాగే అంటాను. 5 నిమిషాలు అలాగేపోతావు రోడ్డు తిరిగి నువ్వు అలాగే వెళ్తావు. 7 నిమిషాలు వెళ్ళిపోతే 5 నిమిషాలు పరిగెట్టి వెళ్తావు అలాగే జాగ్రత్తది. దానికి వివరణించి చెప్పాలేటి. ఎవరు అన్నారు? నువ్వు అన్నావు ఏంటో మరి నాకు తెలుసు. నేనేది లేదు. అప్పుడు రౌండ్ టేబుల్ మీట్లో అనొచ్చు. చాలామంది వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు. ఎవరి అభిప్రాయాలు చెప్తారు రౌండ్ టేబుల్లో? ఎవరి అభిప్రాయాలు చెప్తారు? ఏది ఏమో ఇప్పుడు నువ్వు చెప్పావు కాబట్టి చూస్తాను. అది ఓకేనా? ఇంకేమైనా మిగిలిపోయా? అడగండి. వస్తాయి కదా క్వశ్చన్లు అక్కడ నుంచి. ఇంక రాలేదేమీ నువ్వు?